అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశాజీ వ్లాగ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ పక్కనే ఆల్ అనే నోటిఫికేషన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. అలా అయితే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ చేరుతుందన్నమాట. ఇంకా ఇది లాస్ట్ వ్లాగ్ కంటిన్యూయేషన్. మేము షిరిడీకి అయితే వచ్చేసాం కదా, మార్నింగ్ అయితే వచ్చామన్నమాట. చెప్పాను కదా 8:30 వరకు అయితే రూమ్కి అయితే వచ్చాము. వచ్చి ఇంకా రెస్ట్ అనేది అయితే ఏం తీసుకోలేదు, వెంటనే మళ్ళీ దర్శనానికి వెళ్ళిపోదామని చెప్పేసి ఫ్రెష్ అప్ అయితే అవుతూ ఉన్నామన్నమాట. ఇదంతా రూమ్ 2 చూపించాను కదా మీకు, రూమ్ అయితే ఇలా ఉంటాయి. ఇంకా ఒక్కొక్కరుగా స్నానాలు అయితే చేస్తూ ఉన్నారనమాట. నేనైతే స్నానం చేసేసి వచ్చేసాను. అందరు రెడీ అవుతున్నారు, అక్క వాళ్ళు ఆ రూమ్లో రెడీ అవుతున్నారు. నేను ఇంకా పిల్లలు డాడీ అందరం ఇక్కడ రెడీ అవుతూ ఉన్నామన్నమాట. డాడీ స్నానం చేసేసి అక్క వాళ్ళ రూమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాడు. ఇంకా పిల్లల్ని నేను రెడీ చేసేసి నేను కూడా స్నానం కూడా చేసేసి వచ్చేసాను. డ్రెస్ చూపిస్తున్నానమాట, ఇది అమెజాన్లో తీసుకున్నాను. మీకు డ్రెస్ లింక్ కావాలి అంటే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. క్లాత్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా కలర్ కూడా ఇప్పటివరకు నేను 3-4 times వేసుకున్నాను కానీ కలర్ అయితే షేడ్ అవ్వలేదు, చాలా బాగుంది డ్రెస్. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్ చేయండి. ఇంకా అందరం రెడీ అయిపోయి బయలుదేరామన్నమాట దర్శనం కోసము. మేమున్నది 3rd floor ఉన్నాము. ఇంకా 3rd floor నుంచి అయితే స్టెప్స్ అయితే దిగుతూ ఉన్నామన్నమాట. లిఫ్ట్ పనిచేయట్లేదన్నమాట, అందుకని చెప్పేసి స్టెప్స్ అయితే దిగుతూ ఉన్నాము. ఇంకా దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. మీకు శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అనేది చూపించాను కదా, ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఇదే అన్నమాట బయట మనకి, ఇక్కడ హ్యాండ్ వాష్ అయితే చేసుకుంటున్నాము. ఎందుకు అంటే మేము ఆల్రెడీ దిగేసరికి, అంటే మేము రెడీ అయ్యి దిగేసరికి అయితే 11 అయిపోయిందన్నమాట. ఇంక ఇక్కడ 11కి ఏం చేస్తారంటే ఈ సంస్థాన్ ట్రస్ట్లోనే మనకి ఫ్రీగా ఫుడ్ అయితే పెడతారు. ఇంకా అందుకని చెప్పేసి ఫుడ్ అయితే తినేసి వెళ్ళి ఇంకా దర్శనంకి వెళ్దాము అనేసి అనుకున్నాము. ఎందుకు అంటే యాక్చువల్గా దర్శనం దగ్గర ఎంతమంది ఉంటారో తెలియదు, ఎంత లేట్ అవుతుందో తెలియదు. అందుకని కొంచెం టిఫిన్ లాగా కొంచెం తినేసి వెళ్దాము అనేసి ఇంకా ట్రస్ట్లోనే మనకి ఇలా రోటీస్, సాంబార్, రైస్, ఇంకొకటి పెసరపప్పుని అది కూడా కొంచెం వాటరిష్గా చేశారన్నమాట, అదొక కర్రీ. అలా 2 curries అలా పెట్టేసి మనకైతే ఫుడ్ అయితే పెట్టారు. ఇక్కడ అక్క, బావ, డాడీ, మా చిన్నోడు కూర్చొని తింటూ ఉన్నారు. నేను మా పెద్దోడైతే ఇక్కడ కింద కూర్చొని తింటూ ఉన్నామన్నమాట. ఎందుకో నాకు ఆ చైర్స్లో అక్కడ అలా కూర్చోవాలి అనిపించలేదు, నీట్గా అనిపించలేదు, అందుకని చెప్పి కిందే కూర్చొని తింటూ ఉన్నాము. ఇంకా ఇక్కడ మా చింటు డింపు చూసారా, వాళ్ళు కూడా ఫుడ్ అయితే పెట్టుకొని వస్తూ ఉన్నారన్నమాట. నన్ను అక్కడికి చైర్స్ దగ్గరికి రమ్మంటూ ఉన్నారు, కూర్చోమని టేబుల్స్ దగ్గరికి, కానీ నేను ఏం వద్దు ఇక్కడే కూర్చుంటాను అని చెప్తూ ఉన్నానన్నమాట. ఇంకా ఫుడ్ తినేసి బయటకైతే వచ్చేసాము, వెళ్తూ ఉన్నామన్నమాట దర్శనం కోసము. ఇంక ఇక్కడే మనకి ఈ ట్రస్ట్లోనే కింద సాయిబాబా ఫోటో పెట్టేసి అక్కడ బొట్టు అది పెడుతూ పెట్టారనమాట. ఇంక ఇక్కడ మా డాడీ, మా అత్తమ్మ బొట్టు పెట్టుకోవడానికైతే వెళ్ళారు. ఇంకా మేము కూడా వెళ్ళి బొట్టు పెట్టుకుందామనేసి వెళ్ళి నేను పిల్లలు కూడా బొట్టు పెట్టేసుకొని అయితే ఇంకా దర్శనంకైతే బయలుదేరామన్నమాట. ఇంకా ఈ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ అనేది మనకి సాయిబాబా టెంపుల్ దగ్గర నుంచి 1/2 kilometer కొంచెం ఎక్కువే డిస్టెన్స్లో ఉంటుందండి. మనకి ఆన్లైన్లో చూస్తే 1/2 kilometer డిస్టెన్స్ అని చూపిస్తుంది, కొంచెం 1/2 kilometer ఎక్కువే ఉంటుంది డిస్టెన్స్ అయితే. ఇంకొక క్వశ్చన్ ఏమి అడిగారు నన్ను కామెంట్స్లో అంటే, రూమ్స్ అనేవి ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చా లేదంటే అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చా అని చెప్పి కామెంట్ అయితే చేశారు. ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చండి ముందే, లేదు అంటే అక్కడికి వెళ్ళైనా తీసుకోవచ్చు. మేమైతే అక్కడికి వెళ్ళే తీసుకున్నామన్నమాట. అంటే మేము అనుకోకుండా వెళ్ళామన్నమాట ఆ రోజు, ముందు రోజు కూడా కాదు అదే రోజు మేము అనుకున్నాము వెళ్ళాలి అని. అదే రోజు ఈవినింగ్ వరకు బయలుదేరాం కాబట్టి, మార్నింగ్ అనుకున్నాము ఈవినింగ్ వరకు బయలుదేరేసాం కాబట్టి ఇంకా ముందైతే రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు. అందుకే అక్కడికి వెళ్ళాకే మేము రూమ్స్ అయితే చూసుకున్నామన్నమాట. ఇంకా టెంపుల్ వరకు వెళ్ళిపోయాము, వెళ్ళి పార్కింగ్ అయితే చేసుకున్నాము. ఇక్కడ నాకు ఒక్కటి నచ్చలేదండి ఈ టెంపుల్ దగ్గర, అంటే పార్కింగ్ చేసుకోమని చెప్పేసి మన కార్ల వెంట పడతారండి, టూ మచ్గా వెంట పడతారు. వాళ్ళు చెప్పిన ప్లేస్ దగ్గర వెళ్ళి పార్క్ చేసుకోమని,
అలా వెళ్ళి పార్క్ చేసుకున్నామనుకోండి, వాళ్ళు చెప్పిన షాప్లలో అక్కడ పూజా సామాను కానీ కొనుక్కోవడము, అక్కడ వాళ్ళ షాప్ దగ్గరే చెప్పులు విడవడము అలాంటివి చేయమంటారనమాట. అదొక్కటి నాకు అస్సలు నచ్చలేదు. ఎందుకంటే ఎంత వెంట పడ్డారంటే మా వెంట ఎంతమంది వచ్చారు, మా దగ్గర పార్క్ చేసుకోండి, మా దగ్గర పార్క్ చేసుకోండి కార్ అని చెప్పి వెంట పడ్డారు. సరే అని చెప్పి పార్క్ చేసుకొని మేము ఇంకా వాళ్ళు చెప్పిన షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా పూజ సామాను అవి అయితే కంపల్సరీ కొనుక్కోవాలి అంటున్నారనమాట. కొనుక్కోకపోతే కార్ పార్కింగ్ మనం చెప్పులు అక్కడ విడుస్తాం కదా, ఆ చెప్పులు కూడా తీసేసుకొని వెళ్ళిపోమంటున్నారనమాట. అంత టూ మచ్గా ఉంది, నాకు అదొక్కటి నచ్చలేదు. ఇంకా సరే అని చెప్పి పార్క్ చేసుకొని చెప్పులు ఒక దగ్గర విడిచేసి ఇంకా లోపల దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట. మొబైల్స్ కూడా మేము ఏమంటారు లాకర్లో పెట్టేశాము, పెట్టేసి దర్శనం అయితే చేసుకొచ్చామన్నమాట. ఇది దర్శనం తర్వాత, మేము దర్శనం చేసుకొని బయటకు అయితే వచ్చేసాము. లోపలికి ఫోన్స్ అలో లేవు కాబట్టి లోపల దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట. దర్శనం చేసుకొని బయటకు వచ్చేసాక ఇంకా కాసేపు అయితే ఇక్కడ కూర్చున్నామన్నమాట. బయటికి రాగానే ఫస్ట్ బొమ్మల షాపులు కనిపించాయి. ఇంకా మా చిన్నోడు ఊరుకుంటాడా, బొమ్మలు బొమ్మలు అని ఏడ్చాడు. వద్దని చెప్పినా ఎంతైనా వినలేదన్నమాట. ఇంకా సరే అని చెప్పి ఒక రెండు బొమ్మలు అయితే కొనిచ్చాము. అవి కొనిచ్చిన ఒక 1 అవర్లోనే పాడు చేసేసాడు. ఆల్రెడీ అక్కడే పాడు చేసేసాడు అనమాట, షిరిడీలోనే మొత్తం విప్పేశాడు, ఎక్కడెక్కడో పాడేశాడు, ఉన్న ఒకటి పాడు చేసేసాడు అనమాట. ఇంకా ఆ తర్వాత మేము హోటల్కి అయితే వచ్చాము. మార్నింగ్ అక్కడ ట్రస్ట్లో తిన్నాం కానీ అస్సలు ఫుడ్ అయితే అస్సలు బాగాలేదు. ఏదో కొంచెం లైట్గా చపాతి ఇచ్చాడు కదా, ఆ చపాతి వరకే తినేసి వచ్చామన్నమాట. ఇంకా మేము దర్శనం చేసుకొని బయటికి వచ్చేసరికి 2 అయ్యింది ఆల్రెడీ. ఇంకా అంటే మేము లోపలికి వెళ్ళేసరికి 12 అలా అయ్యింది, బయటకు వచ్చేసరికి 2:30 అయిపోయింది. మేము బయటకు వచ్చేసరికి ఇంకా రాగానే సరే హోటల్ కనిపిస్తే కొంచెం లైట్గా టిఫిన్ ఏదైనా చేద్దామని చెప్పేసి ఎవరికి నచ్చినాయి వాళ్ళు దోశలు, ఇంకా మా పిల్లలైతే నూడిల్స్ అలా తీసుకొని అందరం తినేసామన్నమాట. తిని ఇంకా మళ్ళీ కార్ దగ్గరికి అయితే వెళ్తూ ఉన్నాము, పార్క్ చేసిన దగ్గరికి. కార్ అయితే కొంచెం దూరంలోనే పార్కింగ్ అయితే ఉందన్నమాట, అక్కడ వరకు నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా దర్శనం అనేది ఎంతసేపు పట్టింది అంటే ఒక 2 అవర్స్ అలా అయితే పట్టిందండి. అంటే ఇంకా మేము VIP దర్శనంకి వెళ్ళాము, అంటే తెలిసిన అక్కడ తెలిసిన వాళ్ళ ద్వారా VIP దర్శనంకి అయితే వెళ్ళాము కాబట్టి 2 అవర్స్ అయితే పట్టింది. మామూలుగా ఫ్రీ దర్శనం అయితే ఒక 4 టు 5 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది, అంతమంది ఉన్నారన్నమాట. ఫస్ట్ అయితే మేము లోపలికి VIP దర్శనం నుంచి వెళ్ళేటప్పుడు అయితే ఎవరూ కనిపించలేదు, ఉన్నట్టుగానే అనిపించలేదు. కానీ ఇంకా లోపలికి వెళ్తే పబ్లిక్ అయితే ఉన్నారు. ఫ్రీ దర్శనం అయితే ఖచ్చితంగా ఒక 4 అవర్స్ అయితే పడుతుంది. ఇంకా మాకైతే 2 అవర్స్ అయితే పట్టింది షిరిడీలో. ఆ తర్వాత ఇంకా కార్లో అయితే ఎక్కేసి వెళ్తూ ఉన్నాము. ఎక్కడికి వెళ్తున్నాము అంటే యాక్చువల్గా అయితే రూమ్కి వెళ్ళిపోదాము అనుకున్నాము, అంటే నైట్ అంతా నిద్ర లేదు కదా సరిగ్గా పడుకుందాము అనుకున్నాం. కానీ ఇంత దూరం వచ్చి మళ్ళీ ఇంకా టైం వేస్ట్ చేయడం ఎందుకు అని చెప్పేసి ఇంకా అక్కడ దగ్గర దగ్గర ఉన్న టెంపుల్స్ అన్నీ చూడాలి అని డిసైడ్ అయ్యామన్నమాట. అందుకని చెప్పేసి మా అక్కడి నుంచి డైరెక్ట్గా రూమ్కి ఏమీ వెళ్లకుండా టెంపుల్ నుంచి త్రయంబకేశ్వరం అయితే వెళ్తూ ఉన్నాము. మనకి షిరిడీ నుంచి త్రయంబకేశ్వరం అయితే 122 కిలోమీటర్స్ అయితే వస్తుంది అనమాట. సరే వెళ్దాము అని చెప్పేసి అప్పటికప్పుడు డిసైడ్ అయ్యి మళ్ళీ త్రయంబకేశ్వరం అయితే వెళ్తూ ఉన్నాము. త్రయంబకేశ్వరం దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. వచ్చిన దగ్గర ఇక్కడ కూడా అంత మోసమేనండి, ఇక్కడ కూడా అంతే. టెంపుల్ పైకి కార్లు అయితే వెళ్ళవు, కిందనే పార్క్ చేసుకొని వెళ్ళాలి అని చెప్పారనమాట. అంటే ఇంకా మేము అంటే మా డాడీ, మా బావ, మా అత్తయ్య కూడా అందరు ఉన్నారు కదా, నడవలేరు అని చెప్పేసి మేము టెంపుల్ దగ్గరికి కార్ అయితే వెళ్ళాలి, ఏం చేయాలని అడిగితే అక్కడ మాతో రండి, నేను ముందు వెళ్తుంటాను బైక్ పైన, నా వెనకాల రండి, అక్కడ పార్క్ చేపిస్తాను, నాకు అమౌంట్ ఇవ్వాలి అని చెప్పారనమాట. అక్కడ సరే అని చెప్పి అతను వెనకాలే వెళ్ళాము. అసలు ఏంటో అండి, ఒక కరెక్ట్గా ఒక 200-300 మీటర్స్ అంతే, ఒక 300-400 మీటర్స్ తీసుకెళ్ళాడు అంతే. తీసుకెళ్ళి అక్కడ పార్క్ చేపించాడు అంతే. అక్కడ పార్క్ చేపించినందుకు 300-400 తీసుకున్నాడు మా దగ్గర నుంచి. అది ఎంత దగ్గర ఉందంటే మేము అసలు ఎంత పిచ్చోళ్ళం చేసేసాడనమాట మమ్మల్ని. ఒక చుట్టూ తీసుకొచ్చి అంటే ఒక 3-4 బిల్డింగ్స్ చుట్టూ తిప్పి
తీసుకొచ్చి ఆ బిల్డింగ్స్ మధ్యలో ఆపేశాడనమాట. లెఫ్ట్ సైడ్లో ఉంటుంది, వెళ్ళండి అదే గుడి అని చెప్పేశాడు. అస్సలు షాక్ అనమాట మేమైతే. అక్కడ వరకు పెట్టించినందుకు వాడు 300 or 400 అయితే తీసేసుకున్నాడనమాట. ఇలా అంతా మోసమే అండి. టెంపుల్స్ దగ్గరికి వెళ్ళాలంటేనే పిచ్చి లేకపోతుందనమాట. ఎక్కడ చూడు అంతా మోసం మోసం మోసమే అనమాట. ఇంకా అలా పార్క్ చేపిచ్చేశాడు. మళ్ళీ లెఫ్ట్ సైడ్లో ఉంటుంది వెళ్ళండి అని చెప్పాడనమాట. ఇంకా అక్కడి వరకు కూడా మళ్ళీ వాకబుల్లే ఉంది, సరే అని చెప్పి ఇలా నడుచుకుంటూ అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా బయట ఇలా టెంపుల్లోకి తీసుకెళ్ళడానికి ఇలా బుట్టలతో మనకి అమ్ముతూ ఉంటారనమాట. బుట్టలల్లో పెట్టి పువ్వులు పండ్లు కొబ్బరికాయ అలా అన్నీ పెట్టి అగరబత్తులు పెట్టి ఇలా అమ్ముతూ ఉంటారు ఇక్కడ. అవి మనం కొనుక్కోవాలన్నమాట. కొనుక్కొని తీసుకొని టెంపుల్లో పెట్టాలి. బుట్ట చూపించాను కదా, అదే అనమాట. అందులో కొబ్బరికాయ పువ్వులు అలా ఉంటాయి, అవి గుడిలో దేవుని దగ్గర సమర్పించుకోవాలన్నమాట. ఇదే అనమాట టెంపుల్. అయితే బయట నుంచి చూస్తే అయితే ఇలాగే ఉంది. సైడ్కి రైట్ సైడ్లో మనకి వాష్రూమ్స్ కూడా మంచిగా ఇచ్చారనమాట. ఇంకా కొంచెం అక్కడ ఫేస్ వాష్ కూడా చేసుకొని తర్వాత మేము లోపలికైతే వెళ్తూ ఉన్నాము. బయట నుంచి చూస్తే మాత్రం అసలు పబ్లిక్ ఎవ్వరూ లేరండి, చాలా అంటే చాలా తక్కువగా ఉన్నారు. అందుకని చెప్పేసి మేము ఇంకా ఫ్రీ దర్శనంకే వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాము లోపలికి. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఇక్కడ సెల్లర్స్ కూడా ఉంటాయి అని చెప్పేసి. ఈ సెల్లర్స్ చూసారా ఎంత ఖాళీగా ఉన్నాయో, అసలు అంటే ఎవరు ఎక్కువ లేరు, అక్కడక్కడక్కడ కొద్దిగా కనిపిస్తూ ఉన్నారు. సరే ఫ్రీగానే ఉంటుంది, ఎంతసేపులే ఒక 10 మినిట్స్లో దర్శనం అయిపోతుంది అనుకున్నామన్నమాట. కానీ ఇంకా లోపలికి వెళ్ళి చూస్తే అర్థమైంది మనకి సేమ్ తిరుపతి లాగానే అన్నమాట. చాలా సెల్లర్స్, చాలా కంపార్ట్మెంట్స్, చాలా సెల్లర్స్ ఇలా ఉన్నాయన్నమాట. ఇంకా వెళ్తూ ఉంటే లోపలికి వెళ్ళినాక ఒక 3rd కంపార్ట్మెంట్ 4th కంపార్ట్మెంట్కి వచ్చాక పబ్లిక్ చూస్తే అసలు స్టన్ అన్నమాట. మేము అంతమంది ఉన్నారు చూడండి. ఇక్కడ కంపార్ట్మెంట్స్లలో కూడా ఇలా టీవీలు అయితే ప్రొవైడ్ చేశారండి మనకి. డైరెక్ట్ దేవుడైతే కనిపిస్తారనమాట. ఈ త్రయంబకేశ్వరం అనేది ఒక జ్యోతిర్లింగం అండి, మనకి సాక్షాత్గా వెలిసిన లింగం అనమాట. ఇక్కడ మనకి ఈ టీవీలలో నుంచి కూడా అక్కడ దేవుని దగ్గర పూజలు అవి అన్నీ క్లియర్గా చూపిస్తూ ఉన్నారు. లైవ్ పెట్టేశారనమాట డైరెక్ట్గా. మంచిగా ఇక్కడ నుంచి కూడా దేవుణ్ణి అయితే దర్శనం చేసుకోవచ్చు మనము. చూసారు కదా ఎంతమంది పబ్లిక్ ఉన్నారో, చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఇంకా మా చిన్నోడేమో సతాయిస్తూ ఉన్నాడు ఫుల్గా. ఇంకా తప్పదు కదా, మధ్యలో ఇరుక్కున్నాం కాబట్టి ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి కంపల్సరీగా అనేసి అలాగే లైన్లో అయితే నిల్చున్నాము. చూడండి ఎంత పబ్లిక్ ఉన్నారో. ఇంకా మేమైతే మాకు 2.5 hours ఎక్కువే పట్టిందండి దర్శనానికి అయితే, చాలా టైం పట్టింది అంత పబ్లిక్ ఉన్నారు కాబట్టి. ఆల్మోస్ట్ టెంపుల్ లోపల వరకు కూడా నేను వీడియో అయితే తీశానండి. అంటే ఇక్కడ ఫోన్స్ నాట్ అలౌడ్ అనేది అయితే ఎక్కడ లేదు, అంటే కెమెరాస్ అలా నాట్ అలౌడ్ అని రాశారు కానీ ఫోన్స్ అయితే అందరూ మ్యాక్సిమం లోపలికి అయితే తీసుకెళ్తున్నారు. ఫోన్స్ తీసుకెళ్ళొద్దు అనేది అయితే ఎక్కడ రాసి పెట్టలేదు. అంటే వీడియోస్ తీయొద్దు ఫొటోస్ తీయొద్దు అనేది అయితే ఉంటుంది ఎక్కడైనా, కానీ ఫోన్స్ నాట్ అలౌడ్ అనేది కంపల్సరీగా ఉంటుంది కదా ఏ టెంపుల్లో అయినా. ఇక్కడైతే ఫోన్స్ అయితే అందరూ లోపలికి అయితే తీసుకెళ్తూనే ఉన్నారు. అలాంటి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవన్నమాట. ఇంకా చూసారు కదా అక్కడ నందీశ్వరుడు ఉన్నాడనమాట. అక్కడ నందిని కూడా అందరూ మొక్కుకొని ఇంకా లోపలికి దర్శనానికి అయితే వెళ్తూ ఉన్నాము. ఇంకా మెయిన్ ద్వారం వచ్చేంత వరకు అయితే వీడియో తీశాను కానీ ఇంకా లోపలైతే తీయలేదండి. నాకే ఎందుకో తీయాలి అనిపించలేదు, ఎందుకంటే అలా దేవుణ్ణి డైరెక్ట్గా కెమెరాతో తీయడం కూడా అలా ఎందుకో తప్పుగా అనిపించింది. అందుకే ఇంకా వీడియో అయితే తీయలేదు. ఇంకా ఇది బయటికి వచ్చేసాక అన్నమాట, దర్శనం చేసుకొని బయటికి అయితే వచ్చేసాము. వచ్చాక ఇంక ఇక్కడ కాసేపు కూర్చుందామా అని చెప్పేసి టెంపుల్లో అయితే కూర్చున్నాము. ఆ తర్వాత ఇది టెంపుల్ లోపలనే ఇంకా కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామన్నమాట. షిరిడీలో అయితే అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదండి, ఎందుకంటే అసలు అక్కడ బయటనే ఫోన్స్ నాట్ అలౌడ్ అని చెప్పేశారు. అందుకని చెప్పేసి ఫోన్స్ లేవు కాబట్టి అసలు ఒక్క ఫోటో కూడా తీసుకోలేదు. ఇందులో లోపలికి తీసుకెళ్ళాం టెంపుల్ లోపలికి ఫోన్స్ కాబట్టి. ఇంకా అక్కడ అందరూ మ్యాక్సిమం ఇదిగోండి ఇక్కడ గోపురం లాగా ఇది ఉంది కదా వెనకాల, అది అందరూ అక్కడ ఫొటోస్ దిగడము వీడియోస్ తీసుకోవడము అలా అయితే చేస్తూ ఉన్నారనమాట. అక్కడే కాదు ఇంకా టెంపుల్లో ఎక్కడ మంచి ప్లేస్ కనిపిస్తే అక్కడ అందరూ ఫొటోస్ అయితే దిగుతూ ఉన్నారు. ఇంకా మేము కూడా ఇక్కడ కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా అయితే తీసుకున్నాము. ఆ తర్వాత ఇంకా టెంపుల్ నుంచి అయితే బయటకైతే వచ్చేసాము.
టెంపుల్ నుండి ఇంకా బయటికి అయితే వచ్చేసాము. వచ్చాక బయట అయితే షాప్స్ అయితే ఉన్నాయన్నమాట, షాపింగ్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడ మేమైతే మా పిల్లల కోసం అయితే నడుముకి కడతారు కదా మొల్దారం అని, అవి అయితే తీసుకున్నామన్నమాట. ఇంకా ఆ బయటనే ఇంక ఇక్కడ అమ్మవారిది చిన్న గుడి ఉంది, టెంపుల్ లోపలనే ఇది కూడా. అంటే బయట టెంపుల్ నుండి ద్వారం నుండి బయటికి వచ్చేసాక అన్నమాట, ఇది మొత్తం బయటికి కాదు, ద్వారం నుండి బయటకు వచ్చేసాక అలా ఒక చిన్న అమ్మవారిది కూడా టెంపుల్ అయితే ఉంది. ఇంకా అక్కడ కూడా దర్శనం చేసుకున్నాము. ఇంక ఇక్కడ బయటకు వచ్చేసాక మా చిన్నోడు ఇంకా ఆకలి ఆకలి అంటూ ఉన్నాడు. సరే వాడి కోసం ఇంకా పాప్కార్న్ తీసుకుంటా అని చెప్పి మా డాడీ అయితే పాప్కార్న్ అయితే తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకా నడుచుకుంటూ అయితే వెళ్తున్నాము. ఇంకా ఫుల్ బయటికి మొత్తం బయటకు వచ్చేసాక ఫుల్ షాప్స్ అన్నమాట. ఎక్కువగా ఏంటి అంటే దేవుడికి సంబంధించినవి మాత్రమే ఉన్నాయి, అంటే పూజా సామాగ్రి, నివాళీలు, గంట, అవి అలాంటివి ఉంటాయి కదా, మొత్తం దేవుడికి సంబంధించినవి, ఇత్తడి సామాన్లు అంటారు కదా, అవే ఉన్నాయన్నమాట చాలా వరకు. బొమ్మల షాప్స్ అవి అయితే చాలా తక్కువే, చాలా తక్కువ అంటే చాలా అంటే చాలా తక్కువ, అసలు ఎక్కడ బొమ్మల షాప్ అయితే సరిగ్గా అయితే కనిపించలేదు. మ్యాక్సిమం దేవుడికి సంబంధించిన షాప్సే ఉన్నాయన్నమాట. ఇంక ఇక్కడ మా అక్క అయితే ఇంకా ఇంట్లో దేవుడి గదిలోకి అని చెప్పి ఏదో తీసుకుందండి, నాకు ఇప్పుడు ఐడియా అయితే వస్తలేదు కానీ దేవుడి గదిలోకి ఒకటి తీసుకుంది. అలాగే హ్యాండ్ బ్యాగ్ ఒకటి కావాలని చెప్పి హ్యాండ్ బ్యాగ్స్ తీసుకుందన్నమాట. ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి ఇంకా మేము బయటికి కార్ దగ్గరికి అయితే వచ్చేసాము, కార్ ఎక్కేసి బయటికి అయితే వచ్చేసామన్నమాట. మొత్తం అక్కడ టెంపుల్ దగ్గర నుంచి మొత్తానికైతే బయటికి అయితే వచ్చేసాము. త్రయంబకేశ్వరం అనేది నాసిక్లో ఉంది కదండి, నాసిక్ అయితే ఎంత పెద్ద సిటీ అంటే చాలా పెద్ద సిటీ అన్నమాట. మాకు ఆ సిటీ ఒక్కటి దాటడానికే ఎన్ని గంటలు టైం పట్టిందంటే, ప్లస్ నైట్ టైం కదా ట్రాఫిక్ కూడా ఉందన్నమాట, అలా మాకు చాలా టైమే పట్టింది. నాసిక్ సిటీ అయితే చాలా బాగుంది, చాలా పెద్దగా కూడా ఉందన్నమాట. ఇంకా కాకపోతే మాకు హోటల్స్ అయితే అసలు ఎక్కడ రెస్టారెంట్స్ అయితే కనిపించలేదు. ఇంకా నాసిక్ ఎండింగ్లో, నాసిక్ అయిపోతుంది అన్న ఎండింగ్లో మాకు ఇదొక హోటల్ అయితే కనిపించింది, హోటల్ మోరియా రెస్టారెంట్ అన్నమాట. ఇంకా అందులోకైతే వెళ్ళి ఫుడ్ అయితే ఆర్డర్ చేసాము. ఫుడ్ మాత్రం చాలా చండాలంగా ఉందండి. బయటకు వస్తే వెజ్ అంత ఎక్కువగా ప్రిఫర్ చేయలేము, అంటే వెజ్ అసలు సరిగ్గా తినలేము వాళ్ళు. ఆయిల్ కూడా మనకు అసలు నచ్చదు, ఆ ఫుడ్ నచ్చదు, అందుకని చెప్పి నాన్ వెజ్కే ఎక్కువ ప్రిఫర్ చేసాము మేము. చికెన్ బిర్యానీ అని చెప్పాము కానీ మనకేంటంటే రైస్ వండి కర్రీ సపరేట్ చేసి ఆ రెండింటిని ఒక దగ్గర చేసి తీసుకొచ్చేసాడనమాట, దాన్నే చికెన్ బిర్యానీ అంటున్నాడు వాడు. ఇంకా అస్సలు నచ్చలేదు మాకు ఫుడ్ కూడా, ఇంకా ఏదో కొద్ది కొద్దిగా తినాలి కదా అని చెప్పేసి లైట్గా తినేసి ఇంకా వచ్చేసామన్నమాట. ఇలా మాకు త్రయంబకేశ్వరంలో అయితే సాటిస్ఫాక్షన్ అనిపించింది, అయితే ఒక దర్శనం మాత్రం చాలా బాగా అనిపించింది. కానీ మార్నింగ్ నుంచి నైట్ వరకు ఫుడ్ అయితే మాకు సాటిస్ఫాక్షన్ లేదన్నమాట, ట్రస్ట్లో అలాగే ఉంది, ఫుడ్ సరిగ్గా లేదు. ఇంకా బయటికి హోటల్లోకి వచ్చాక లైట్గా టిఫినే చేసాము, ఎక్కువ తినలేదు. నేనైతే ఓన్లీ టీ ఒక్కటే తాగాను ఇంకా అప్పుడు షిరిడి టెంపుల్ నుంచి బయటకు వచ్చాక. అందరూ లైట్గా దోశ, మా పిల్లలైతే నూడిల్స్, ఇడ్లీ అలా తీసుకున్నారు కానీ నేనైతే ఓన్లీ కాఫీ టీ మాత్రమే తాగాను అన్నమాట. ఆ రోజు ఇంకా ఫుడ్ అయితే సరిగ్గా లేదు మాకు. ఇక సాటిస్ఫాక్షన్ అనిపించింది ఏంటి అంటే దర్శనం మాత్రం, రెండు దర్శనాలు చాలా బాగా అయ్యాయి. టెంపుల్లో షిరిడీలో మంచి దర్శనం అయ్యింది, త్రయంబకేశ్వరంలో కూడా చాలా బాగా అయ్యింది దర్శనం. అయితే ఇదైతే సాటిస్ఫాక్షన్ అనిపించేసింది. ఇంకా మేము ఫుడ్ తినేసి రూమ్కి వెళ్ళేసి పడుకుండిపోయామన్నమాట. షిరిడీలో రూమ్ అదే ట్రస్ట్లో రూమ్ తీసుకున్నాం కదా షిరిడీలో, ఇంకా రూమ్కి వెళ్ళేసి పడుకుండిపోయాము. నెక్స్ట్ డే మళ్ళీ మేము వేరే దగ్గరికి వెళ్ళాము, అది ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేది మీ అందరికీ క్లియర్గా చూపిస్తాను రేపు. వీడియోని అయితే మిస్ చేయకుండా చూడండి, ఈ వీడియోని కూడా రేపు పెట్టే వీడియోస్ కూడా మిస్ అవ్వకండి, మంచి మంచి ప్లేసెస్ చూపిస్తాను మీకు. ఇది ఇవాళ మన వీడియో. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ అండి అందరికీ.